అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి మెరుగైన అనుభవపూర్వకమైన చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోలో కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి క్షేమదాయకమైనటువంటి చికిత్సా విధానాలు అవలంబించాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. వీడియోలో మరొక ఫార్ములాని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీకే మీరు తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడేందుకు తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వచ్చేది, కానీ ఈ రోజుల్లో 25 సంవత్సరాలు ఇంచుమించు ఆ యొక్క వయసు నుంచే మోకాళ్ళ నొప్పుల సమస్య రావడం మొదలైంది. దీనికి సవాలక్షణ కారణాలు ఏది ఏమైనప్పటికీ వైద్యుల సలహా లేకుండా విచక్షణారహితంగా విచ్చలవిడిగా ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు పప్పర్మెంట్ లాగా తీసుకోవడం, నొప్పికి సంబంధించిన మందులు ఈ విధంగా వాడుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. అందుకే వైద్యులు కూడా అవసరాన్ని బట్టి సమస్యను బట్టి కొంతకాలం వాడేసి ఆపేసామని చెప్తారు, కానీ దీర్ఘకాలికంగా వాడమని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారన్నమాట. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో క్షేమదాయకమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిల్లో అత్యంత క్షేమదాయకమై మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి వైద్య విధానాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధాలు అందరికీ అందుబాటులో ఉంటాయి, అందరికీ లభ్యమవుతాయి, చౌకగా దొరుకుతాయి, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఆ ఔషధం ఎలాగంటే, శొంఠి పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి, మిరియాల పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి, కరక్కాయల యొక్క పెచ్చుల యొక్క చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ పదార్థాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. శొంఠి పొడి, మిరియాల పొడి, కరకాయల యొక్క పొడి, కరకాయ పెచ్చుల యొక్క పొడి, వీటిని ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున కలపడం వల్ల మొత్తం పౌడర్ ఒక 60 గ్రామ్స్ అవుతుంది. ఈ 60 గ్రామ్స్ పౌడరు ఒక 1 మంత్కి సరిపోతుంది అన్నమాట. ఎలాగంటే, రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కటి ఒక గ్రామ్ యొక్క చూర్ణాన్ని పొద్దున 1 గ్రాము, రాత్రిపూట 1 గ్రాము చూర్ణాన్ని తీసుకుని తగినంత తేనెతో కలిపేసేసి చప్పరించేసి మింగేసేయాలి. ఇంతే. ఈ విధంగా సేవించడం వల్ల 1 నెలకి సరిపోతుంది అన్నమాట. మరి తర్వాత మళ్ళా ఫ్రెష్గా తయారు చేసుకొని ఇలాగా వాడుకోవచ్చు. కాబట్టి ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులోంటి ఔషధ గుణాలు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనకు అన్ని రకాలుగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కలగ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ శొంఠిలో షాగోలు, జింజరాలు, ఫినోలిక్ కాంపౌండ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేటువంటి మెంబ్రేన్ను చైతన్యవంతం చేసేసి మోకాళ్ళలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు, ఉత్పత్తి అయినటువంటి గుజ్జు సక్రమంగా పనిచేసేందుకు, గుజ్జు త్వరగా అరగకుండా ఉండేందుకు కూడా ఈ శొంఠిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతూ ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి మంట, పోటు, బాధ, సలుపు ఇవి తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మిరియాలు, మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క మిరియాలను ఈ పద్ధతిలో మనం వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధ గుణం వల్ల మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా సజావుగా జరిగి మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అయినటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యొక్క మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కరక్కాయల్లో చెబ్బిలిక్ యాసిడ్, అదేవిధంగా అల్బినో గెలాక్టాన్స్, కెఫిక్ యాసిడ్, పాలిసాకరైడ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కరక్కాయలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. అంటే ఈ మోకాళ్ళ భాగంలో నొప్పి వస్తుంది అంటే వచ్చిందంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి అర్థం. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. టీఎన్ఎఫ్, ఆల్ఫా, ఇంటర్లిక్యూన్స్, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి కావడం వల్లనే మంట, పోటు, సలుపు, బాధ వస్తూ ఉంటాయి. ఈ పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా మోకాళ్ళ యొక్క నొప్పిని, పోటును, సలుపును తగ్గించేందుకు కూడా ఈ కరక్కాయలో ఉన్నటువంటి ఇలాంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ 3 పదార్థాలు కలిపి ఔషధంగా మలుచుకొని తయారు చేసుకొని వాడుకుంటున్నాం. కాబట్టి మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు క్షేమదాయకంగా
చక్కగా చెక్ పెట్టేదానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి చక్కనైనటువంటి వైద్యాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.